ప్రభుత్వం హడావిడిగా అసెంబ్లీ పెట్టి ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కావాల్సిన బిల్లులు పాస్ చేయించుకుందన్నారు సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క ప్రజా అవసరాల కోసం కాకుండా ప్రభుత్వ అవసరాల కోసం మాత్రమే సభ పెట్టారని ఆరోపించారు ప్రమాణ స్వీకారాలు బిల్లుల కోసమే ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుందన్నారు ఎమ్మెల్యే సీతక్క రాష్ట్రంలో విచిత్ర పాలన కొనసాగుతుందన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి హడావిడిగా శాసనసభని ఒక రోజు పెట్టి అదిలో వాళ్ళకి కావాల్సినటువంటి బిల్లులు ఏదో పాస్ చేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు తప్ప రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన అసలు చర్చించడానికి కానీ మాట్లాడటానికి కానీ అవకాశం లేకుండా సభను ముగించేసి వెళ్ళిపోయారు ధరణిలో ప్రాపర్గా ఎంటర్ కాకపోతే ఎక్కడ పోవాలో తెలియనటువంటి గందరగోళ పరిస్థితిని సృష్టించే కార్యక్రమం చేపట్టారు ఇది కరెక్ట్ కాదని మేము వారు చెప్తా ఉంటే కనీసం దాని మీద క్లారిఫికేషన్ కూడా అడగకుండా మైకి కొండా ప్రతిపక్షాన్ని గౌరవ సభాపతి గారు కూడా ఎందుకో వారు ముగిచేసి బిల్ పాస్ అయిందని చెప్పేశారు ప్రభుత్వ తీరు ఎట్లుందంటే బిల్లులో లేదా ఏదైనా ఉన్నప్పుడేమో అసెంబ్లీ సమావేశం పెట్టడం లేదా ఓట్లు ఉన్నప్పుడేమో పథకాలను ప్రకటించిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు రాబట్టుకోవడం గతంలో కూడా హుజూర్ నగర్లో ఎలక్షన్లు అవుతుంటే రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వాలి అప్పటి వరకు రైతు బంధు కానీ హుజూర్ నగర్లో మాత్రం ఓట్ల కోసం ఇచ్చారు ఇవాళ కూడా పెన్షన్ కూడా దుబ్బాకల ఎలక్షన్ల కోసం మాత్రం ఏ అందరు ప్రజలు కాదా అందరు ఎదురు చూడట్లేదా అందరికి మీరు ఇచ్చిన హామీ కాదా ఈ రకంగా వీళ్ళ యొక్క విధానం ఉంది ఈ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు ఒకరోజు ఎక్స్టెన్షన్ చేసి ఒకరోజు పెట్టి రైతాంగానికి ఒక భరోసానిచ్చే మాట మాట్లాడకపోవడము నిజంగా అసలు ఏ ముఖ్యమంత్రి గారు ఎందుకు ఈ సమావేశాలు పెట్టడం అని అడుగుతా ఉన్నా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి విచిత్రమైన పరిపాలన మన తెలంగాణ రాష్ట్రంలో అయితే కొనసాగుతూ ఉన్నది అసలు ఏం జరుగుతున్నది ఇప్పుడు అసెంబ్లీ అంటే ఏంటిది ప్రజా సమస్యల మీద ప్రతిపక్షాలు కానీ ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు ఎట్లున్నారు అసలు ఈరోజు అసెంబ్లీ నువ్వు పెట్టినవు నువ్వు ఏదో బిల్లులు పాస్ చేసుకోవాలి నీ మెజార్టీ ఉంది 100 మంది మీరున్నారు 6 మంది మేమున్నాం అవి ఎట్లా బిల్లులు పాస్ అయితే ఎందుకంటే 110 మంది మీ వాళ్ళే కాబట్టి కానీ బిల్లుల మీద చర్చ లేదు అన్నిటికంటే నేను ఒకటి అడగదలుచుకున్నా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు అంతా హడావిడి ఏమొచ్చిందని ఈ మున్సిపల్ చట్టాలు సవరణ చేసి కొంపే మునిగిపోయింది ఇప్పుడు కొంపలు మునిగిపోయినాయి ఇప్పుడు ఏమైనా